గవర్నకే కాదు ముద్ర రాజుకు ఈ దేశంలో ఎవరు చేయలేరు కేవలం బండ్లు కొనుకోవడానికి 1000 కోట్లు గుల్లా కుల సోదరులకు యాదవ సోదరులకు కోట్ల రూపాయలు 5000 కోట్ల రూపాయలు ఒక్క విడతలో నాలుగు బ్రాహ్మణులకు రజకులకు ఏ వృత్తి ఉంటే ఆ వృత్తే దీన్ని బతకాలని చెప్పి మాట్లాడినటువంటిది మొన్న వైశాఖ ఇస్తా ఉంటే హరిశేన ఉన్నాడు మొట్టమొదటి నాయకుడి ఖచ్చితంగా అని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు చెప్పగానే ఒకటే మాట అన్నాడు అన్న మా వృత్తి 100% 20 ఏళ్ల కింద సిద్దిపేటలో మా కులపాయన వచ్చి బార్సియా పెడితే అరే ఇది మన వృత్తి కాదు గౌల వృత్తి అని చెప్పి నేను ఎలవాటు పంపించి గౌలకి ఇప్పించిన 25 ఏళ్ల క్రితమే గౌల వృత్తి అని చెప్పి చెప్పిన మొత్తం నా నియోజకవర్గంలో గౌల్లే బీరు రాణి కళ్ళు వ్యాపారం చేసుకుని బతికినటువంటి జాతిది వీళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి మరి 15% 360 దుకాణాలు వీళ్ళకి కేటాయించిన కనుక ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉందా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఒక్కసారి గూగుల్ వెతికి చూడండి మీరు ఎక్కడ లేదు మరి అలాంటి మనల్ని బీసీ కులాలను వెనుకబడ్డ జాతులను వెనుకబడ్డ వర్గాలను హక్కులు చేర్చుకొని చదువుకోవాలని 1000 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి చదువుకోవడానికి వృత్తి చేసుకోవడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి అన్ని విధాలుగా బాగుపడడానికి మనం ఎన్నంత ఉండి నిలబడితే మరి మనం ఎవరి పక్షాన్ని నిలబడాలి మన కళ్ళు దుకాయాలు పనిచేయించి మన జీవితాలను ఆగం చేసి 70 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఇలా మళ్ళొచ్చి ఏం మరగొడతారని అడుగుతా ఉన్నాం అన్నలారా మీరందరూ కూడా ఓట్లేయడం కాదు ఓట్లేసే శక్తి ఉంటుంది ఓట్లేయించే శక్తి ఉంటుంది అన్ని కులాలతో మాట్లాడి ఎంత మంది ఊర్లో అందరితో సమావేశం ఏర్పాటు చేసి అందరితో అన్న తమ్మి అక్క చెల్లె అని చెప్పి సంబంధం పెట్టుకునేటువంటి జాతిది గౌరవ జాతి ఈ విషయాన్ని చర్చించాలి మనం ఓట్లు ఎట్లా వేస్తాం నికాసైన బిడ్డలం కనుక ఈ జాతిలో ఉంటే బిడ్డలం 100% ఓట్లు వేస్తాం కానీ ఓట్లు వేయడం గొప్ప కాదు ఓట్లు వేయించాలి ఉన్నది చెప్పాలి జరిగింది చెప్పాలి గతంలో మనకు జరిగిన న్యాయం చెప్పాలి ఇలా చాలా చేసినాం హైదరాబాద్ లో 300 కోట్ల విలువైనటువంటి భూమి గౌరవ సోదరులకు ఇచ్చిండ్రు ముద్రా సోదరులకు ఇచ్చిండ్రు ముందుల కాపులకు ఇచ్చిండ్రు రజకులకు నాయబ్రాహ్మణులకు పట్టాలకు పుష్యబ్రాహ్మణులకు అందరికి ఇచ్చిండ్రు మరి ఏ ప్రభుత్వమైనా ఇప్పటి వరకు జాగ్రత్తగా ఈ హైదరాబాద్ లో ఇచ్చిందని అడుగుతా ఉంటాం ఢిల్లీ ఉంది భారతదేశం పరిపాలించే బీజేపీ పార్టీ మరి ఢిల్లీలో ఇన్ని కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ ప్రజలకు బీసీ వర్గాలకు ఒక్క మంత్రిత్వ శాఖ ఇచ్చిందా ఎందుకు పీఠాలు కదులుకొని వీళ్ళని రాలేద్దని వీళ్ళని తొక్కేసేయాలని కనీసం ఒక శాఖ అయినటువంటి ఈ ప్రభుత్వం ఇక్కడ వచ్చి ఏం చేస్తుందో ఆలోచన చేయాలి ఒక చాలా చాలా ఢిల్లీలో ఈ కులాలకు ఈ కుల సంఘాలకు అయినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఏనాడు కూడా కుల సంఘాలని గౌరవించే పార్టీ ఇలా గెలిచి ఏం చేస్తూ ఆలోచన చేసుకోవాలా ఈ దేశాన్ని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పరిపాలించి మన బీసీలను ఆగ్రహం చేసి ఈ రాష్ట్రంలో కులవృత్తులను నాశనం చేసి ఇలా ఏ రూపంలో వచ్చి ఓట్లాడతారు ఏ ముఖం పెట్టుకుని వస్తారు ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడిగితే మనం ఎట్లా ఉంటామో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మోసపూరితమైన కదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా ఈరోజు మీరందరూ కూడా మరి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకున్నారు ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ అనేటువంటి పార్టీ మన బీసీలకు 60% దేశంలో జనాభా ఉన్నటువంటి వాళ్లకు ఒక శాఖ అయినటువంటి వాళ్ళు నిధులు కేటాయించిన వాళ్ళు బీసీలకు చిన్న రూపు చేసినటువంటి వాళ్ళు ఇలా ఒక వదిన వాళ్ళు ఒక సీటు గెలిచి ఏం చేస్తారు పెన్షన్ ఇస్తారా ఇల్లు ఇస్తారా సామాజిక భవనాలు ఇస్తారా ఎవరికైనా సుస్థ అయితే సీఎం ఇల్లు పండిపిస్తారా ఎల్ఓసీ ఇస్తారా ఏం చేస్తారు సిలిండర్ ధర 1000 రూపాయలు మాత్రం చేస్తారు సార్ అన్న చెప్పి కాదా సిలిండర్ ధర 1000 రూపాయలు గెలిస్తే 1000 15 వందలు అయితే అయితే ఇప్పటికే 200 300 రూపాయలు అయింది ఉద్యోగాలన్నీ పోయినాయి ఎల్ఐసి పోయి రైల్వే పోయింది ఎలక్ట్రిసిటీ పోయింది అన్ని పోయింది ఇలా కరెంటు ఫ్రీ ఇస్తే మీటర్ లో పెడతామని చెప్తా ఉన్నారు ఆ పార్టీ మాకు చేసింది ఏం లేదు ఆ పార్టీ బీసీలకు ఏం చేసిందో చేసింది చెప్పడానికి ఎక్కడైనా మేము రావడానికి మా బీసీ మంత్రులం ఎమ్మెల్యేలం ఈ స్థూల సంఘాలు మొత్తం కూడా తయారుగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం బీసీలకు ఈ దేశంలో ఏం చేసిందో చర్చ చేయడానికి ఈ బీజేపీ నాయకులు కేంద్ర నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎక్కడ రావడానికి ఎక్కడ చర్చలు పెట్టో మేము రావడానికి సిద్ధం మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చివరి ఒకటే మాట ఈ జాతీయ పార్టీలో
వెనుక పడిన వర్గాలను మోసం చేయడానికి వచ్చినటువంటివి. వాళ్ళు గెలిచినా అక్కడ ఇక్కడ గెలిచినా వాళ్ళు చేసేది ఏం లేదు. ఇక్కడ గెలిచే ముచ్చటం లేదు. ఎవరైనా పొరపాటున అక్కడ ఇక్కడ ఓటేస్తే కూడా అది మోడీ వేసినట్టు మురిగిపోయినట్లే. ఇంత ఈ జాతి మేలు చేసిన పార్టీకి కనీసం ఓటు ద్వారా మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకి కారణ జన్మడైనటువంటి పేద బడుగోలగిన నాయకుడు కేసీఆర్ గారిని బలపరచడానికి మనకు ఒక అవకాశం తీసుకొని మరి పెద్ద ఎత్తున మనం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సర్దార్ సర్వాయపన్న జయంతి వర్ధంతులను అనుసంధానం సీఎం గారిని కలిసి కమలాకరణ ఉన్న బీసీ మంత్రి పోయి కలిసి ఖచ్చితంగా తొందరలోనే అధికారికంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి జియో ఇష్యూ చేపిస్తాం. అదేవిధంగా మోపెల్ అడుగుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది డిమాండ్. మేమే దాని డిమాండ్ పరిశీలించి మరి డిజైన్ కూడా చేయించినాం. ఖచ్చితంగా ఇది కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి అతి త్వరలోనే ఆ మోపెల్ కూడా చేయడానికి కృషి చేస్తాం. మాకు అన్ని వదిలిపెట్టండి, ఇంకా ఏమేం కావాలో మీరు అడగను కూడా చేస్తాం. మీరు అడగలే వైన్ షాపులు కావాలని, నీరా మొత్తం మనకేయాలని అడగలే. మాకు తెలుసు ఆ జాతిలో పుట్టిన బిడ్డగా ఈ బీసీ కులా పుట్టిన బిడ్డగా ఏ బీసీలకి అన్యాయం జరిగినా మేమందరం కూడా గతంలో జరిగిన అన్యాయాన్ని పూర్తి చేసుకుంటూ వస్తాం. కానీ ఇలా ఒక అవకాశం వచ్చింది, మన రుణం తీసుకోవడానికి అవకాశం వచ్చింది, అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ వర్గాలు చేసిన మేలు మరిపోయిన జాతర ఇది, చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞత బాగున్నట్టు జాతర అని చెప్పి చెప్పుకోవడానికి ఒక అవకాశాన్ని తీసుకొని మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలు శ్రీనివాస్ గారిని గెలుపు శ్రీనివాస్ గారు వేల మెజార్టీ గెలిపించుకొని మరి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలని చెప్పని మరి ఆరు విషయాలు హరిజన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాదు, ఉన్నతాలు కాదు, అయిన తర్వాత కూడా ఒకసారి అవకాశం అయిపోనే మర్చుకునే వ్యక్తి కాదు. అయిపోయిన తర్వాత కూడా ఈ నియోజకవర్గ ప్రజలు అర్ధరాత్రి పోయినా కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పని చేయించేటువంటి నాయకుడు ఇక్కడ ఉన్నారు. వారితో పాటు చాలా మంది నాయకులు కూడా ఉన్నారు. మేము కూడా ఉన్నాం, మీకు ఎప్పుడు ఎల్లప్పుడు కంటికి రెప్పలా కాపాడుకొని చేద్దామని చెప్పని బలుగు బలహీన వర్గాల వాళ్ళకు ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. 70 సంవత్సరాలు ఆగం చేసిండ్రు, 7 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి సాధించుకున్నాం. కనుక మనల్ని ఆగం చేయడానికి ఈ జాతీయ పార్టీలు ఎన్నో రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తే కనుక ఆ చక్కెర పోకుండా శ్రీరామ రక్ష అయినటువంటి తెలంగాణకు కేసీఆర్ గారు అందరు నిలబడాలని చెప్పి మరొకసారి అందరికీ కోరుకుంటూ